బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ఇంట్లో కరోనా కలకలం. చెల్లెలు సహా అందరికీ కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అంతేకాదు అర్జున్ కజిన్ ఫిలిం ప్రొడ్యూసర్ రియా కపూర్ ఆమె భర్త కరణ్ బులానీ కరోనాకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇద్దరు రీసెంట్గా జరిగిన అర్జున్ కపూర్ చెల్లెలు బోని కపూర్ పెద్ద కూతురు అంశులా కపూర్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీళ్ళిద్దరు కరోనా బారిన పడ్డట్టు తెలుస్తోంది. వేడుకల్లో పాల్గొన్న అర్జున్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ మలైకా అరోరాకు మాత్రం కోవిడ్ నెగిటివ్గా తేలింది. రీసెంట్గా వీళ్ళిద్దరు ముంబైలో కలిసి షికార్లు చేశారు. అంతేకాదు వీళ్ళిద్దరు గత కొన్నేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. బయటకు ఎక్కడికి వెళ్ళినా ఒకే కారులో వెళ్తున్నారు. అయినా మలైకకు కరోనా నెగిటివ్గా రావడం హాట్ టాపిక్గా మారింది. 2020 సెప్టెంబర్లో అర్జున్ కపూర్ మలైకా అరోరా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. గతంలో తనకు కరోనా సోకడంతో అర్జున్ కపూర్ తనెంతో భయానికి లోనైనట్లు చెప్పారు. కరోనా వల్ల తనకే కాకుండా మొత్తం కుటుంబం కూడా ఇబ్బందుల పాలు కావాల్సిన పరిస్థితి. అందుకే బయటకు వెళ్ళేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలనే నియమం పెట్టుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం అర్జున్ కపూర్ సహా వీళ్ళిద్దరు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం డాక్టర్ల సూచనతో ఇంట్లోనే ఐసోలేషన్ రూమ్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. రీసెంట్గా అర్జున్ కపూర్ బాబాయ్ సంజయ్ కపూర్ భార్య కూడా కరోనా బారిన పడిందట. వాళ్ళ నుంచే వీళ్లకు సోకి ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఒమైక్రాన్ రూపంలో విరుచుకుపడుతోంది. నిన్న మొన్నటి వరకు 10ల సంఖ్యలో ఉన్న కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరుకుంది. దీనికి పేద గొప్ప పేద చిన్న ఆడ మగ తేడా అనే సామాన్యుడు సెలబ్రిటీ అనే తేడా లేకుండా ఎవరిని విడిచిపెట్టడం లేదు. గతంలో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అందులో కొంతమంది కేంద్ర మంత్రులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు కరోనా కారణంగా మనకు దూరమయ్యారు. అటు తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే మంచు మనోజ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.